రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ గత 9 నెలల నుండి ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రారంభమవుతున్న తరుణంలో కరోనాని అరికట్టే భాగంలో ముందు జాగ్రత్తగా 66వ వార్డులో ప్రజలకు ప్రతి ఒక్క ఏరియాలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నందుకు మన రాష్ట్ర ప్రభుత్వ చొరవతో స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాలతో గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి సూచనలతో 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ నేతృత్వంలో వార్డులో కరోనా పరీక్షలు హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీల ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెక్రటరీ గౌస్ షేక్ ఆసా జిత్తు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కరోనా టెస్ట్ చేసి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో యావత్ దేశం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నట్టు చేస్తున్నారు. ఈ సెకండ్ వేవ్ అనేది యావత్ దేశం కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కరోనా కేసులు పెరగడం వల్ల మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యగా ప్రతి ఇంటింటికి ఈ కరోనా టెస్ట్ చేయించడం వల్ల ఇలా మన కరోనాని హరికట్టే దిశగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. దీని సహాయం కింద మన సచివాలయం సిబ్బందులు, అదేవిధంగా మన హెల్త్ సెక్రటరీస్, అదేవిధంగా మన ఆశా వర్కర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వార్డ్ని ఇలాగా పరిశుభ్రంగా ఉంచుకొని ఇలాంటి మహమ్మారిని తరమడానికి మనం అందరం కోఆపరేట్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా స్వతహాగా వచ్చి ఈ కరోనా టెస్టులు చేయించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. గవర్నమెంట్ ఇలా టెస్ట్ కండక్ట్ చేస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కోఆపరేట్ చేసి టెస్ట్ చేయించుకుంటే వాళ్ళ హెల్త్కి మంచిది. అండ్ మోరేవర్ ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అండ్ షాపింగ్ మాల్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. సో బెటర్ అందరు వచ్చి టెస్ట్ చేయించుకొని సెకండ్ వేవ్ లో కూడా మనం మంచిగా పాజిటివ్గా ముందుకెళ్ళిపోవడం చేస్తే బెటర్, మంచిది చాలా. కరోనా చాలా వ్యవస్థ సృష్టించింది. అదేవిధంగా గతంలో నుంచి ఇప్పటి వరకు చూస్తే భగవంతుడి దయ వల్ల చాలా కరోనా అనేది తగ్గింది. ఇప్పుడు కూడా సెకండ్ విడత ఎక్కడ వస్తుందని మన ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మళ్ళీ కరోనా టెస్టులు సచివాలయం ద్వారాగా, వాలంటీర్ల ద్వారాగా, ఆశా వర్కర్ సిబ్బంది ద్వారాగా ఏర్పాటు చేశారు. దానికి ప్రజలందరూ బాగా భారీ ఎత్తు జనాలతో మద్దతు ఇస్తున్నారు. ఇదే విధంగా మనం దూరం పాటించి శుభ్రంగా ఉండి డిస్టెన్స్ మెయింటైన్ చేసి శానిటైజర్ అన్నీ వాడుతూ గతంలో ఉన్న కన్నా ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటే ఈ కరోనాని మన దేశం నుంచి మన ప్రపంచం నుంచి తీసేయొచ్చని నా అభిప్రాయం అండి. 65